వారసత్వాలు పెంచే విధంగా ఉండే అవకాశం ఉందా? ఇంటెంటివ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. అమ్మగారు తిరుపతిలో అంటే నాటి ప్రజారాజ్యం సంబంధిత వ్యక్తులు పెద్దలు పొంగవేటి గారిని వాళ్ళ అబ్బాయి గారిని లేదంటే ఇలా అనుకునే ప్రామాణికాలకు తీసుకుంటే నేను దేన్నైనా సరే ఒక అనలిస్ట్గా నేను పెద్దలు హరిరామ్ జోగయ్య గారు ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ దీంట్లో మొత్తం ఆ సామాజిక వర్గాన్ని అంతటిని ఏకతాటి మీద తీసుకొచ్చి 18.6% దగ్గర దగ్గర ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేసి 18 స్థానాలకు పరిమితం అయ్యారు 2994లో 2009లో. ఆ తర్వాత మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఒక విధంగా సమాయత్తమయ్యాయి. ఎవరు పార్టీ ఓటు బ్యాంకు వాళ్ళు గణనీయంగా ఆ సామాజిక వర్గాన్ని కొల్లగొట్టుకోవడానికి ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేసి ఎవరు సక్సెస్ వాళ్ళు చూశారు. ఇప్పుడు దాంట్లోంచి వచ్చిన డెరైవ్ అయింది ఏంటంటే ఒక 6 కేటగిరీషన్స్ తీసుకోవచ్చు. ఒకటి వంగవీటి మోహన్ రంగ గారిది, నెక్స్ట్ ముద్రగడ గారిది, పెద్దలు హరిరామ్ జోగయ్య గారిది, అలాగే మేధావుల వర్గం ఒకటి, నెక్స్ట్ చిరంజీవి గారిది, అలాగే పవన్ కళ్యాణ్ గారిది. వీళ్ళని ఒక ఐకానిక్ పర్సనాలిటీస్ కింద ఆ కేటగిరీషన్స్ తీసుకుంటే ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగ గారు ఆయన మరణించేదాకా సామాజిక వర్గానికి ఒక పెద్ద నాయకుడైన తర్వాత కూడా ఆయన మరణానంతరం మాత్రం ఒక ఐకానిక్ పర్సనాలిటీగా ఆ సామాజిక వర్గానికి ఒక ప్రతినిధిగా అంటే వాళ్ళందరూ ఒక ఆరాధ్యుడి కింద ఆయన్ని గౌరవించుకుంటూ ఇవాళ ఆయనలోనే మనం అందరూ పరిరక్షించబడాలన్న నాందికి పునాది వేశారు. అక్కడ వంగవీటి గారి నేపథ్యంలో వాళ్ళ అబ్బాయి ఆ లెగసీ కంటిన్యూ చేస్తూ కొంతమందిని ప్రభావితం చేస్తున్నాడు, కొంతమందితో మిళితమైపు ముందుకెళ్తున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా పెద్దలు ముద్రగడ గారు ఒక విధానంగా చూసుకుంటే ప్రజారాజ్యం పార్టీ ఆ రోజు ఎవరికీ చెప్పకుండా 3 గంటలకు తెలియకుండా అది కాంగ్రెస్ పార్టీలో మిళితమైపోయింది. ఆయనలో ముద్రగడ గారు ఈ బీసీ సామాజిక వర్గంలో ఈ కాపు సామాజిక వర్గాన్ని కలపడానికి అప్పటి నుంచి ఆయన ప్రయత్నం కంటిన్యూస్గా ఉంటూనే ఉంది. సో ఇక్కడ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ విధంగా ప్రజారాజ్యం చేసిన దానికి సబ్సిక్వెంట్ పరిణామాల్లో చెట్టుకోడు పుట్టకూడ అన్నట్టుగా కాకుండా కన్సాలిడేటెడ్ అయ్యే పరిస్థితి లేదు. తర్వాత పెద్దలు హరిరామ్ జోగయ్య గారు కేసెస్ అంటే కాపు సంక్షేమ సమితి అని పెట్టి డిస్ట్రిక్ట్ల వైజ్గా అలాగే మండలాల వైజ్గా ఒక సమితిని ప్రతిష్ఠించాడు ఆయన. అంటే ఆ సామాజిక వర్గం అందరూ ప్రతినిధులు, ఒక ప్రెసిడెంటు, సెక్రటరీ, కమిటీ మెంబర్లు అలాగా. సో ఇప్పుడు వీళ్లతో సింక్ అయ్యి మొత్తం ఆ సామాజిక వర్గం అంతా ఏకతాటి మీదకి రావడానికి పెద్దలు హరిరామ్ జోగయ్య గారు ఆల్రెడీ చేసిన ప్రయత్నంలో మొన్న దీనికి ఈ జనసేన పార్టీ ఈ పార్టీ ఇనిషియేటివ్ తీసుకోక మునుపు పెద్దలు కేపీ రావు గారు, నెక్స్ట్ రామ్మోహన్ గారు చెన్నై నుంచి వచ్చి అలాంటి మేధావులు అందరూ కూర్చుని ఒక సంఘం కింద అంటే వాళ్ళు ఒక రౌండ్ టేబుల్ మీటింగ్లో ఒక అవుట్కమ్ డెరైవ్ అయ్యారు. బట్ ఇట్ ఈస్ టువర్డ్స్ జనసేన అన్నది ఆ రోజు చాలామంది ఇలాగ చర్చనీయాంశాలు అయ్యాయి. కానీ అది మాత్రం ఎక్కడ ఇంక్లూడింగ్ గంటా శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు వైజాగ్ నుంచి ప్రణాళిక దిగించి అక్కడికి వచ్చారు ఆ మీటింగ్ కూడా. కానీ అవుట్కమ్ ఎక్కడ సస్టైన్ కాలేదు. అండ్ సబ్సిక్వెంట్ పరిణామంలో జనసేన అన్న పార్టీకి అండ్ ఆయన శ్రేణులు అంటే ఆ సామాజిక వర్గం ప్లస్ ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఆయనకి వెళ్తున్నారు. అలాగే ఇప్పుడు ఒక ఐకానిక్ పర్సనాలిటీగా చిరంజీవి గారు గారిని ఆ సామాజిక వర్గం ప్రతిష్ఠించుకున్న తర్వాత అది తెలుసో తెలియకో లేకపోతే అది ప్రభుత్వ పరంగా చిరంజీవి గారిని సినీ నేపథ్యానికి ఒక పెద్ద మనిషి కింద ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది. ఎందుకంటే ఈ రీసెంట్ పాస్ట్లో ప్రభుత్వంతో జరిగిన సమన్వయం టికెట్ల విషయంలోనూ వాటిలోనూ ఒక అంబిగ్యూటీలో ఒక పెద్ద మనిషిగా ఆయన తీర్చిదిద్దిన విధానం చూసుకుంటే ప్రభుత్వ పరంగా ఇవి ఒక 6 విధాలైన ఓటు బ్యాంక్ కింద కన్సాలిడేట్ అయి ఉన్నప్పుడు ఇవి ఏకతాటి మీదకు రావడం అన్నది. ఉదాహరణకి ముద్రగడ గారు అయితే డైరెక్ట్గానే మనకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితో అనుసంధానించుకుని ఉన్నారు. ఈ పెద్దలు హరిరామ్ జోగయ్య గారు ఈ రోజు అంపసాయి మీద ఉన్నా సరే ప్రణాళిక దిగించైనా ఆయన కష్టమో నిష్ఠూరంగా పవన్ కళ్యాణ్ గారికి చేతనైన సాయం చేయడానికి ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. సబ్సిక్వెంట్గా ఈ మేధావర్గం ఇటుపక్క అటుపక్క ట్రావెల్ అవ్వకుండా గోడ మీద పిల్లి వాటాన్ని ప్రదర్శిస్తూ ఎందుకంటే ఇప్పుడున్న జనసేనకా లేదంటే ఇప్పుడున్న రూలింగ్ పార్టీగా లేదంటే అపోజిషన్ తెలుగుదేశంకా అన్న అంబిగ్యూటీకి డ్రైవ్ చేస్తూ వాళ్ళ ఎత్తుగడలు ఉన్నాయి. ఇంకా మిగిలిన చిరంజీవి గారు ఎత్తుగడలు చూసుకుంటేనండి ఖచ్చితంగా ఆయన జనసేన పట్ల ప్రభావితం అవుతారా అన్న దాంట్లో చూసుకుంటే మొన్న నిన్న మాట్లాడిన దాంట్లో చూస్తే ఒక స్థాయి కలిగిన వ్యక్తి వాళ్ళ కాంగ్రెస్లో మొన్న ప్రెసిడెంట్ పిసిసి అధ్యక్షుడు ఎన్నికల నేపథ్యంలో జాతీయ అధ్యక్షుడు ఎన్నికల నేపథ్యంలో ఆయనకి ఒక ఐడెంటిటీ కార్డు ఇష్యూ చేస్తూ హీ హ్యాస్ టు ఓట్ ఫర్ ద రెస్పెక్టివ్ ప్రెసిడెంట్ పోస్ట్కి ఆయన్ని సమాయత్తం చేశారు. ఇప్పటికి కూడా ఆయన కాంగ్రెస్తో ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ విభేదించి బయటకు వచ్చిన నేపథ్యం అయితే తెరలేబ్బండి. ఒక పార్టీ వ్యక్తిగా ఆయన కన్సిడర్ చేస్తూ రాబోయే రోజుల్లో వాళ్ళ తమ్ముడితో ప్రయాణించడానికి ఎస్ ఆయనకు ఒక స్పెషల్ డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒక వెసులుబాటు ఉంటుంది, వెళ్ళొచ్చు. కానీ ఈ సామాజిక వర్గం అంతా ఒక తాటి మీదకి రావడానికి ఒక నాయకుడి యొక్క ప్రాబల్యంతో ముఖ్యంగా ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఒక టాల్ పర్సనాలిటీ కింద చిరంజీవి గారు గారిని ప్రతిష్ఠించుకున్నా సరే మిగిలిన అన్ని సామాజిక వర్గం అంతటిని ఏకతాటి మీద తేడానికి ఆయన వాయిస్ కానీ ఆయన యొక్క రాజకీయ వితరణ కానీ ఉపయోగపడుతుందా అన్న కోణంలో కనుక నిశ్చితంగా గమనిస్తే
అది మెజరబుల్ ఫెయిల్యూర్ కింద పరిగణనలోకి వస్తుంది. ఎందుకంటే పెద్దలు హరిరామ్ జోగయ్య గారు లాంటి వారి తాపత్రయం, ముద్రగడ గారు లాంటి తాపత్రయంలో ఈ ఫ్యామిలీ పరంగా ఆనాటి కాంగ్రెస్లో సమ్మెలితమైనప్పుడు ఇది ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న ఈ పవన్ కళ్యాణ్ గారు కన్సెన్సస్ లేకుండానే కాంగ్రెస్లో కలిపారు అంటే బయట వాళ్ళు ఎవరో మీరు నేను లేకపోతే మన ఆయన ఎవరు రాయల్ గారు లాంటి వాళ్ళు ఆయనకు ఉన్న వీరాభిమానంతో నమ్మొచ్చేమో కానీ చూసిన వాళ్ళు ఎవరికైనా సరే ఒక ఏ విధమైన కాన్సెప్చువల్ డ్రైవ్ లేకుండా వాళ్ళంతటి వాళ్ళు స్వయం నిర్ణయాలు తీసుకున్న దానికి ఎంటైర్ సామాజిక వర్గాన్ని అట్ ద కాస్ట్ ఆఫ్ అన్నది మాత్రం అబ్రివేట్ అవుతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ ప్రసాద్ గారు ఆ విషయంలో ఈయన యువరాజ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈయన చాలా ఫైట్ చేశారట ఆ సందర్భంలో, నాకు పార్టీని అప్పు చెప్పండి నేను నడిపించుకుంటాను, కష్టమో నష్టమో నేను భరిస్తాను, ప్రజారాజ్యం పార్టీని అందులో కలపొద్దు అని. సరే కొంతమంది వేరే వేరే అంశాల్లో ఉన్న వాళ్ళు చిరంజీవి గారిని రాంగ్ ట్రాక్ పట్టించి ఆ టైంలో ఆయన ఈ రకంగా ఉంటే ఇబ్బంది పడతామని చెప్పి అందులో ఉన్న సొంత మనుషులే నాతో డైరెక్ట్ గా చెప్పిన సందర్భం. సార్ ఒకటి, ఈయన ఒక్కరే ఆ రోజు ఫైట్ చేశారు. నేను ప్రజారాజ్యం పార్టీలో ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను ట్రావెల్ అయిన మనుషుల్లో కొంతమందిలో నేను కూడా. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, భావోద్వేగాలతో ఇవాళ జనసేన పార్టీ ఆవిర్భవించిన నేపథ్యం, ఆనాటి ప్రజారాజ్యం పార్టీలో యువసేన అధ్యక్షుడిగా ఆయన నిర్వర్తించిన కార్యకలాపాలు, తర్వాత ఒక 1 కోటి రూపాయలు చెక్ తీసుకుని గన్నును సరెండర్ చేసిన తర్వాత దాని మీద ఒక కంటిన్యూషన్ ప్రాసెస్లో ఏ విధమైన ఒక్క మూవ్ కూడా ప్రజలకు ఎవరికి విన్నవించకపోవడం, అండ్ సబ్సిక్వెంట్ పరిణామాలు ఈ పార్టీ యొక్క విధి విధానాలు ఈ విధంగా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో మిళితం చేస్తూ అటుపక్క ముద్రగడ గారు లాంటి పెద్ద నాయకులు చేస్తున్న నిరంతర పోరాటానికి ఒక అవుట్కమ్ ఒక జస్టిఫికేషన్ కూడా ఇవ్వకుండా అట్ ద కాస్ట్ ఆఫ్ ఎంటైర్ సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఆ రోజు అభివర్ణించబడిన ఆ వ్యక్తి ఆయన తీసుకున్న సొంత నిర్ణయం సూపర్ ప్రయోజనాలకు తప్ప సామాజిక వర్గ ప్రయోజనాలు కూడా పరిరక్షించబడలేదు. ఆ నాటకంలో ఎంతోమంది పెద్దలు ప్రముఖులు ఆ సామాజిక వర్గం నుంచి వాళ్ళంతటి వాళ్ళు ఎంత దాకా ఎందుకు ఈ అధినేత చంద్రశేఖర్ గారు లాంటి పెద్దవాళ్ళు కూడా ఆ రోజు ఒక కమిటీలో ఉండి వాళ్ళు ఏమేమి నిర్ణయాలు తీసుకునేవారు ఇవన్నీ నాకు తెలుసు. ఆ తర్వాత జరిగిన పర్యటనలో ఎక్కడ వరకు నియంత్రించబడ్డాయి అంటే కేవలం స్వార్థ ప్రయోజనాలు మాత్రమే పరిరక్షించబడ్డాయని మాత్రం ప్రజలకి కేటగిరికల్గా తెలిసిన తర్వాత ఈ రోజు మళ్ళీ అదే ఎత్తుగడతో వీళ్ళందరూ సమన్వయపరుచుకుంటే మళ్ళీ మీకు చెప్తున్నాను, ఒక గాజువాక లాంటి ప్రాంతం కానీ విశాఖపట్నం దగ్గర, అలాగే మన ఇక్కడ ఇక్కడ మన జరిగిన బై ఎలక్షన్స్లో జరిగిన ప్రాంతం ఒకటి తిరుపతి, ఈ సామాజిక వర్గ ఏకీకరణ కోసం అక్కడ ఓటు ప్రాతిపదిక మీద అక్కడ వాళ్ళు చూజీగా ఎన్నుకున్నంత మాత్రాన అక్కడ ఈ నాయకత్వ ప్రతిమ పాట వాళ్ళతో వీళ్ళు నాయకులుగా ఆవిర్భవించి ఇందాక రాయగల్ గారు ఏదో చెప్తున్నారు తిరుపతి ఔన్నత్యం గురించి, తిరుపతి ఆయన డెవలప్మెంట్లో ఆయన పార్టీని పర్సన్స్ ఇవాళ దాని మీద బహిరంగ చర్చకి నేను ఎక్కడైనా శబ్దం, చిరంజీవి గారి వల్ల తిరుపతి అభివృద్ధి చెందిందా, ఆనాడు ప్రభుత్వం ఈనాడు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల అభివృద్ధి చెందిందా అందరికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు లేదా ఆవిడ సుమతి గారు ఎవరండే ఇంకా తెలుగుదేశం ఆవిడ వాళ్ళ ఆయన గారు ఆయనలోనూ తర్వాత అక్కడ రామారావు గారి దగ్గర నుంచి తిరుపతి అభివృద్ధి చెందిన దానికి.